దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రుచుకోరుతున్నాయి వాళ్ళకి ఏ రుచి లేకుండా ఇచ్చాడు కదా, అదే విశేష బలవంతం అంటే. కాబట్టి అలాంటి రుచిని స్వామికి చవి చూపిస్తున్నా కాబట్టి అలాంటి రుచులన్నీ మన జీవితంలో నిండి ఉండాలని మహాభోగారాధనలో ప్రసాదం పెట్టిన ప్రతి ఒక్కళ్ళు మీ భర్తకి కూడా ఇంతే రుచిగా వారిలో ఒక రోజు ఇన్ని వండి పెట్టుకోనని మీకు మంచి జరుగుతుంది. వారు ఎవరైతే కొనుక్కొచ్చారో వాళ్ళు మీ భార్యకి ఖచ్చితంగా వారంలో ఆవిడకి ఏమి ఇష్టమో అది కొనుక్కొచ్చి ఇవ్వండి. ఆదివారం వస్తే మా ఆవిడకి ఏది ఇష్టమో గుర్తుపెట్టుకోండి. ఆవిడకి ఏది బంగారం కొనాలనుకుంటే బంగారం ఇష్టమే, బంగారం ఎక్కువ బంగారం ఇబ్బంది. కాబట్టి ఆవిడకి ఏది ఇష్టమో తినే వస్తువు ఇష్టము చేత పెట్టేది అక్కడే మళ్ళీ ఆవిడ ఇష్టమే వాళ్ళు 3 ఏళ్ళ జీవితానికి తోడుండేలా సాధిస్తుంది. కాబట్టి మహాభోగారాధన చెల్లించే ముందు ఒకసారి అమ్మవారి స్వామివారి జయ జయ స్వామి చెప్తాం. జయ గణేష్ మహారాజ్ కి జయ, జయ గణపతి మహారాజ్ కి జయ, జయ విఘ్న వినాయక స్వామి వారికి జయ, జయ గణపతి మహారాజ్ కి జయ, ఏడుకొండల వాడ గోవింద గోవింద. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.